సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, కోర్టులకు వెళ్ళారు అని మాట్లాడారు. ఈ సందర్భంగా అడుగు చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ గారుతో కుమ్మక్కైనటువంటి నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు అప్పటి కేంద్ర ప్రభుత్వం కలిసి కుమ్మక్కై ఆయన మీద కేసులు పెడితే ఆయన జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ప్రజా కోర్టులో ఎన్నికలనేటువంటి ప్రజా కోర్టులో నిర్దోషిగా బయటకు వచ్చి 151 సీట్లతో ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని అందుకున్నటువంటి ముఖ్యమంత్రి. అంతే తప్ప మిగతా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిలాగా ముఖ్యమంత్రి అయ్యాక జైలుకి వెళ్ళలేదు. మీరు పెట్టిన తప్పుడు కేసు నుండి జైలు నుండి బయటకు వచ్చి ముఖ్యమంత్రి ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటి నాయకుడు ఆయన. ఆయన విమర్శిస్తారు మీరు. మరి అదేవిధంగా విజయసాయిరెడ్డి గారి గురించి కూడా మాట్లాడారు, చాలా ఎక్కువ మాట్లాడారు. విజయసాయిరెడ్డి గారు కోర్టులకు వెళ్తా ఉన్నారు. విజయసాయిరెడ్డి గారు అలాగా ఇలాగాని ఆయన వ్యక్తిగతంగా కూడా విమర్శించడం జరిగింది. మా పార్టీ మాకు సంస్కారం నేర్పింది, మాకు సభ్యత ఉంది. కానీ ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా, కోర్టుకు వెళ్ళడమే తప్పు అని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా జనసేన పార్టీ నాయకుడు కానీ ఒక విషయం గుర్తు చేస్తున్నాను, కోర్టుకు వెళ్ళడమే తప్పు అని మీరు అనుకుంటే మరి పవన్ కళ్యాణ్ గారు మాట ఎందుకయ్యా చెప్పిస్తారు మీరు? నీ సొంత మొదటి భార్య నందిని గారి కేసులో నువ్వు ఎన్నిసార్లు విశాఖపట్నం కోర్టు మెట్లు ఎక్కావు, ఎన్నిసార్లు విశాఖపట్నం కోర్టు మీరు ఎక్కారు? సొంత భార్యని హింసించే సైకో పవన్ కళ్యాణ్ అని మేమంటే సబబా, మా పార్టీ నాయకులు మాకు ఆ విధమైనటువంటి సంస్కారం నేర్పించలేదు కాబట్టి ఈ రోజుకి మేము అది ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడట్లేదు. బట్ పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి, రాజకీయంగా విమర్శలు చేయండి, సద్విమర్శలు చేయండి. వ్యక్తిగత జీవితాల విషయాల్లోకి వస్తే మీరేదో తాట తీస్తాం అంటున్నారు కదా, మీకు తాట తీయడం తెలిస్తే మాకు మీ తోలు తీయడం కూడా తెలుసు, అందులో మేమేం వెనకడిగేయం. కాకపోతే ఒక సభ్యత ఒక సంస్కారంతో మాటలు నిర్మాణాత్మకంగా మీరు మాట్లాడాలని పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరిస్తా ఉన్నా. మీరు అదేవిధంగా విజయసాయిరెడ్డి గారి గురించి, అసలు మీకు విజయసాయిరెడ్డి గారి గురించి ఏం తెలుసు? విజయసాయిరెడ్డి గారికి ఉన్నటువంటి మేధో సంపత్తిలో మీ మేధస్సుని రెండింటినీ బేరేజ్ లేదు చూస్తే విజయసాయిరెడ్డి గారి కాలి గోటికి కూడా మీ మేధో సంపత్తి పనికిరాదు. అది మీ స్థాయి. మీరు సినిమాల్లో హీరో కావచ్చు కానీ రాజకీయాల్లో మీరు పెద్ద జీరో అని చెప్పి చెప్తున్నా. అందులో అయితే ఎవ్వరికి అనుమానం లేదు, రాష్ట్ర ప్రజలు కూడా అందుకే మీకు ఒకటి కూడా రాపాక వరప్రసాద్ గారు సూచించారు తప్ప మీ బట్టి అయితే కాదు. కాబట్టి విజయసాయిరెడ్డి గారు దేశంలోనే పేరెన్నికైనటువంటి ఒక ఆడిటర్. ఆయన ఆయనకున్న ఒకే ఒక పుత్రిక వారిని కూడా అరవిందో ఫార్మా కంపెనీ వారికి ఇవ్వడం జరిగింది. ఆయన వాళ్ళకే 20,000 కోట్ల ఆస్తి పనులు, వైట్ మనీ హోల్డర్స్. విజయసాయిరెడ్డి గారు చాలా ఉన్నతమైనటువంటి కుటుంబం నుండి వచ్చారు. ప్రపంచంలో ఉదాహరణ మన దేశంలోనే ఒక చెన్నై లాంటి ప్రాంతంలో సౌత్ హెడ్ క్వార్టర్లో 20,000 ఫైల్స్ ఆడిటింగ్ ఆయన కోసం చూసేటటువంటి పరిస్థితులను ఆయన రాజ్యసభకు వెళ్ళారు. ఆయన గురించి ఏం తెలుసు అని మీరు